నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడారు, నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. మమ్మల్ని చూసి ఏడుస్తున్నారు, ఏడుపులు 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 అనే మాటలు సర్వసాధారణమే, వింటూనే ఉంటాం. ఏమండి, చూసి ఏడ్చారు, ఎవరు ఏడుపులు తగులుతున్నాయో తెలియదు అని అనేవాళ్ళు ఉంటూనే ఉంటారు. నరఘోష, ఇది ఉంటుందా నిజంగానే? అలా అంత మన దాకా వస్తాయా నరఘోష? ఒకవేళ వస్తే ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది, దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? వాస్తవానికి మనం ఇంతకు ముందు కూడా ఒక సబ్జెక్ట్ లో చెప్పడం జరిగింది, నరఘోష యొక్క దృష్టి దోషం కావచ్చును, నరపీడ ఇలాంటివి ఏదైనా కూడా ఏలినాటి శని కానీ అష్టమ శని కానీ లేదా అర్ధాష్టమ శని ఉన్నటువంటి వారి మీద ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ వారి మీదనే ఎఫెక్ట్ ఉంటుంది. ఇక రెండవ పాయింట్ ఏమిటి అంటే, వీరు వాస్తవానికి ఇవాళ రేపు అంతా కూడా షో అయిపోయింది. అంటే నేను ఇది కొన్నా అని కానీ, లేకుంటే నేను ఇది చేశా అని కానీ, లేకుంటే ఇంకేదైనా కూడా అంతా కూడా నలుగురికి తెలిసేటువంటి విధంగా మనము చేసుకోవడం కూడా ఒక అందుకు మంచిది కాదు. అంటే మనకున్నటువంటి ఎనర్జీ లెవెల్స్ను మనమే కాస్త బయటికి చెప్పుకోవడం వల్ల కానీ, లేకుంటే ఇంకేదన్నా కూడా ఇప్పుడు ఒక మంచి విషయం జరిగే సందర్భం ఉంది. ఖచ్చితంగా కూడా ఎవరికి చెప్పకుండా జరిగిన తర్వాతనే చెప్పాలి అని చెప్పి పెద్దలు చెప్పడం కానీ, లేకుంటే జనరల్గా ఇదైతే వాస్తవం. ఎందుకు అంటే, ఎవరి నోరు ఏ విధంగా ఉంటుందో ఎవరి కళ్ళు ఏ విధంగా ఉంటాయో మనము వీరు అని చెప్పి పాయింట్అవుట్ చేయలేము 10 మందిలో. కనుక మనము ఎప్పుడైనా కూడా నలుగురి దృష్టిలో పడకుండానే ఉండాలి వాస్తవానికి. కనుక ఖచ్చితంగా కూడా ఇలాంటి ఎఫెక్ట్ ఉంటుంది. ముందు హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, లేదా ఇప్పుడు అంతెందుకమ్మా, ఇప్పుడు ఉదాహరణకు ఎక్కడైనా బ్యాడ్ ఈవెంట్ జరిగేటువంటి సందర్భం కానీ, లేదా ఒక దగ్గర నెగిటివ్ ఎనర్జీ ఉండేటువంటి సందర్భంలో కానీ వెళ్ళినట్టయితే ఖచ్చితంగా ఒక వైబ్రేషన్ అనేటువంటిది వేరే ఉంటుంది మనకు. మనకు అంటే ఇప్పుడు జపం చేసేటువంటి సాధకులకు కానీ, లేదా ఏవైనా అమ్మవారి వైపుగా ఉండేటువంటి వారికైనా కూడా ఎంతో కొంత కొన్ని వైబ్రేషన్స్ ఉంటాయి, తెలిసిపోతాయి మనకు ఖచ్చితంగా కూడా తెలుస్తుంది. మనకు కాస్త కళ్ళు తిరిగినట్టు అవ్వడం కానీ, ఉదాహరణకు ఒకరికి చేతబడి చేయడం జరిగింది మనకు తెలిసినటువంటి వారికి, వారికి ప్రయోగం, ఐ మీన్ అది చేతబడని చేతబడి కాదు, అందులో ప్రయోగం ఇది. అంటే ఈ ప్రయోగం ఏమిటి అంటే, అవును, కొందరు కొన్ని మంత్రాలు ఒక దగ్గర నేర్చుకోవడం జరుగుతుంది ఒక గురువు వద్ద. మరి నేర్చుకున్నటువంటిది ఇది ఎంతవరకు పనిచేస్తుంది అని చెప్పి చేసేది ప్రయోగం. అయితే ఉదాహరణకు ఒక చెట్టు మీద ప్రయోగం చేస్తున్నారనుకుందాం, ఆ యొక్క చెట్టు ఎండిపోవడం కానీ కొంచెము దానికి సంబంధించి నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది అది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఏ జంతువు మీద ఖచ్చితంగా కూడా అంటే ఈ విధంగా ఉంటారు. అంటే నేను చెప్పేది ఏమిటంటే, ఇక్కడ వారి మంత్రము ప్రయోగం ద్వారా మా మంత్రము పాస్ అయ్యింది, అంటే మేము ఎవరికైనా కూడా చెడు చేయవచ్చును అనేటువంటి ఒక దాన్ని ఏమంటారంటే సైకోల్ అంటారు వీళ్ళని. ఆ విధంగా ఉండేటువంటి వారు అయితే ఈ సందర్భంలో మనుషుల మీద కూడా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా జరిగినటువంటి వారు మా దృష్టికి రావడం జరిగింది. వారి వద్దకు వెళ్ళి వారి కళ్ళల్లో కళ్ళు పెట్టి మినిమం ఒక 2 నుంచి 5 నిమిషాలు చూడడం జరిగింది. దాని తర్వాత ఒక వామిటింగ్ అనేది నాకు రావడం జరిగింది. అంటే నాకు ఒక చెడు ఎనర్జీ ద్వారా నాకు ఇబ్బంది కలిగినటువంటి సందర్భం ద్వారా. అంటే నేను చెప్పేది ఏమిటి అంటే, మీరు చూసింది ఎవరిని ఆ ప్రయోగాలు చేసే అతన్నా, లేకపోతే ప్రయోగం చేసి చేసిన తర్వాత పీడింపబడిన వ్యక్తి? ప్రయోగం చేసిన తర్వాత పీడింపబడినటువంటి వ్యక్తికి ఎప్పుడు కూడా ఆరోగ్యం బాగుండటం లేదు. ఎక్కడ హాస్పిటల్ వెళ్ళినా కూడా ఏమి లేదు, రిపోర్ట్స్ అన్ని కూడా క్లియర్ గానే ఉన్నాయి. నాకు ఏదో కలలు రావడం జరుగుతున్నది, ఏదో చప్పుడు రావడము కల మన నిద్రలో, ఏదో ఏదో వారికి ఉన్నటువంటి వింత అనుభూతులు చెప్పడం జరిగారు. అటు విమ్మడి ఒకసారి వెళ్ళి చూద్దామనేటువంటి సందర్భంలో ఆ విధంగా జరిగింది. అంటే నేనేమంటున్నాను అంటే, నెగిటివ్ ఎనర్జీ అక్కడ ఉన్నట్టయితే మనకెంతో కొంత దాన్ని తెలుస్తుంది. ఇక ఆ విధంగా అటు విమ్మడ వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి చెప్పినటువంటి రెమెడీ వేరు, ఇక వాళ్ళ పరిస్థితి వేరు. కానీ ఇప్పుడు ఎట్లా ఉంది అంటే, అట్లా ఇప్పుడు కాస్త పర్వాలేదు, కాస్త పర్వాలేదు. ఒకసారి జరిగింది అంటే మాత్రం అది పోదు, 100% పోదు. నాట్ ఏ జోక్ అది. వన్స్ ప్రయోగం వేరు, చేతబడి వేరు. మరి ఇక్కడ ప్రయోగం జరిగింది అంటే మరలా వారే వచ్చి ఆ యొక్క మంత్రాన్ని జప ద్వారానో లేకుంటే ఇంకే ద్వారానో చేయాలి. వారు వస్తారా, రారు, అసలు ఎవరు చేసాడో తెలియదు.
అది అట్లా ఉంటుంది. కనుక అయితే అవి మన దాకా రాకుండా ఉండాలంటే ఏంటి, మనకేంటి? మనం ఖచ్చితంగా కూడా ఆధ్యాత్మికం వైపుగా ఖచ్చితంగా కూడా ఉండాలి. ఎవరితోనైనా కూడా చక్కగా ఉన్నా కూడా ఇవాళ రేపు ప్రాబ్లం ఉన్నది, అంటే మంచిగా ఉన్నా కూడా బాధనే ఉంది, మన చుట్టాలతోనైనా తెలిసిన వారికైనా ఎవరితో అయినా కూడా. అయితే ఆ విధంగా చెడు జరిగేటువంటి సందర్భంలో మనకు తెలుస్తూ ఉంటది, మనసు ఒకసారి దానికి సంబంధించి ఇబ్బంది అయితే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కనుక మన పని మనం చేసుకున్నది ఉత్తమం. ఎందులో కూడా మధ్యలోకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైనా కూడా మధ్యవర్తిత్వానికి కానీ వారెవరో గొడవ పెట్టుకున్నారని చెప్పి మీరు వెళ్ళి మాట్లాడడం కానీ అంటే ఇంకొకటి ఉదాహరణ ఏమిటంటే, ఒకటి జనరల్ గా అయితే ఇంకో మరొకటి ఏమిటంటే ఉదాహరణ, ఇక్కడ వేరే ఇద్దరు అన్నదమ్ములకు సంబంధించినటువంటి ల్యాండ్ ఇష్యూలో వేరే థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యి అక్కడ సంబంధం లేని విషయంలో ఎంటర్ కావడం వలన వారు ఏదో కళ్ళమంట పెట్టుకొని వారు ఏదో చేయించున్నారా తెలియదు, ఇంకేదో తెలియదు. అక్కడ అదే తల్లి ఒక కుళ్ళు, అంటే ఒక ఈమె ఎందుకు మా విషయంలో రావడము అని చెప్పి, ఆ విషయంలో వీరెందుకు రావడము అనేటువంటి ఒక అవి ఒక కోపంలో తను ఏదైనా చేసి ఉండవచ్చు, లేదా తన కోపమే తనకు తాకి ఉండవచ్చు. అక్కడ సంబంధమైన విషయంలో మనం ఎప్పుడు కూడా ఇంటర్ఫేస్ కావాల్సినటువంటి అవసరం లేదు. కనుక ఇలాంటి ఇబ్బందులు ఉండేటువంటి వారు ఒక రెండు నిమ్మకాయలు మాత్రమే, దానితో మాత్రమే రెమెడీ, అద్భుతమైనటువంటి రెమెడీ, చక్కగా చేసుకోండి. ఏ మంగళవారం రోజైనా కూడా చేసుకునేటువంటి రెమెడీ ఇది, ఒక రెండు నిమ్మకాయలు తీసుకొని చక్కటివి, పసుపు రంగుతో కూడినటువంటివైనా పర్వాలేదు, లేదా ఆకుపచ్చగా ఉన్నటువంటివైనా పర్వాలేదు, కానీ మచ్చలు మచ్చలుగా ఉండకుండా శుభ్రంగా నీట్గా ఉండేటువంటివి రెండు నిమ్మకాయలు తీసుకొని, ఒక రెండు బౌల్ తీసుకొని, ఒక దాంట్లో ఎరుపు రంగు కుంకుమ కాసిన నీళ్లు పోసి చక్కగా కూడా చిక్కగా చేసుకోండి. మరొక దాంట్లో ఈ యొక్క నిమ్మకాయను పెట్టేసి దానికి చక్కగా కూడా నలుపు రంగు కాటుక పోయండి. నలుపు రంగు కాటుక మొత్తము కూడా ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా కాటుక పూసి, మరొక నిమ్మకాయకు ఎరుపు రంగు ఈ యొక్క కుంకుమను మనం నీళ్లు పోసి నానబెట్టినటువంటి దానిలో చక్కగా కూడా ఈ యొక్క నిమ్మకాయను పెట్టి తీసినట్టయితే ఎరుపు రంగు వస్తుంది, లేదా చేతితోనైనా కూడా ఎరుపు రంగు వేయండి. వేసిన తర్వాత ఒక పావు గంట 20 నిమిషం దాన్ని అట్లా విడిచిపెడితే చక్కగా కూడా ఎండుతుంది. అప్పుడు ఆ రెండు కూడా చేతిలో పట్టుకొని మీ యొక్క ఇంటి ముందటి నుండి గేటు ముందు నుండి మొదలుకొని ఇంటి లోపల ఉన్నటువంటి ప్రతి రూములు ఏవైతే ఉన్నాయో ప్రతి రూములు కూడా తిరగండి, పట్టుకొని క్లోజ్ చేసి పట్టుకొని ఖచ్చితంగా కూడా తిరగండి. తిరిగిన ఆ విధంగా ఎన్ని రూములు ఉంటే అన్ని రూములు తిరగండి. ఒకవేళ బాత్రూమ్ అన్ని తిరిగేసి తిరిగిన తర్వాత ఎవరైనా ఆ యొక్క మనిషి ఇందాక మనం చెప్పినటువంటి విధంగా ఉండేటువంటి వారు ఉన్నా కూడా వారి రూములో